రైతన్న మేలుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో, భూమిని కాపాడు, ఆరోగ్యాన్ని సంరక్షించు అనే నినాదంతో హనమకొండ జిల్లాలో రైతులకు అవగాహన కల్పించారు. ఎలకతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వారి ఆర్థిక సహకారంతో నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. అత్యంత విషపూరితమైన పురుగు మందులు మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి అత్యధిక హాని కలుగజేస్తున్నాయని బీసీఐ సిబ్బంది బంగారు రఘు తెలిపారు. రసాయన మందులు వినియోగించిన ఆహారపు పదార్థాలను వాడటం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, జన్యుపరమైన హార్మోన్లపైన ప్రభావం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల పిల్లల్లో కూడా శారీరక, మానసిక వైకల్యాన్ని కలగజేస్తాయని, అందువల్ల రైతులు అర్థం చేసుకుని రసాయనిక మందులకు స్వస్తి చెప్పాలని కోరారు. గ్రామ రైతులతో కలిసి ర్యాలీ చేస్తూ రైతన్న మేలుకో, ఆరోగ్యాన్ని కాపాడు, రసాయనాలు వద్దు, సేంద్రియాలు ముద్దు అంటూ నినాదాలు చేయించామని సభ్యులు తెలిపారు. గత 10 సంవత్సరాలుగా రైతులకు పత్తి పంట మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం అత్యంత విషపూరితమైన రసాయన పురుగు మందుల వినియోగం గురించి, వాటి ఎంపిక గురించి, మరియు పురుగు మందులు కలిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరియు పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ వారు మరియు జిహెచ్ఎస్ వారు నిషేధించినటువంటి సిఎంఆర్ పురుగు మందులని వాడకం తగ్గించాలని, మరియు పురుగు మందులు పిచికారి చేసినప్పుడు తప్పకుండా రక్షణ దుస్తులు ధరించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకుంటారని తెలియజేయండి. దాంతోపాటు పురుగు మందుల పిచికారి సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని, రైతుల ఆరోగ్యాన్ని, మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఏంటంటే పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు 2 రకాల పురుగు మందులు కలిపి పిచికారీ చేయకుండా కేవలం ఒకే ఒక పురుగు మందులు పిచికారీ చేస్తూ మొక్క యొక్క వ్యాధినిరోధక శక్తిని పెంచుతూ పురుగుల యొక్క వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ విధంగా మేము సూచించినటువంటి సూచనలు పాటిస్తూ రైతులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని మా సుమారుగా ఈరోజు మేము 3 గ్రామాల్లో తిరగడం జరిగింది. దానిలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఆటో క్యాంపెయిన్ కూడా గోపాల్పూర్ గ్రామంలో చేస్తూ వివిధ కూడలలో మేము తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఊరంతా ర్యాలీ ద్వారా, ఆటో ద్వారా ర్యాలీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. మనం గత 10 సంవత్సరాలుగా గోపాల్పూర్ జిల్లాల గ్రామ ఎల్లతూర్తి మండలాల్లో 8 మండలాల్లో మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనం డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ అనేది, అదేవిధంగా బీసీఐ ఉత్తమ పత్తి యాజమాన్య పథకంలో భాగంగా నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు ఏంటంటే పురుగు మందుల ప్రభావం ఎంత ఉందనే దాని మీద ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అత్యధిక ప్రమాదకరమైన పురుగు మందులు, క్యాన్సర్కారమైన పురుగు మందులు ఏవైతున్నాయో వాటిని తగ్గించడం కోసం రైతులకు ర్యాలీల ద్వారా అవగాహన సదస్సులు అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్ని గ్రామాల్లో కూడా ఈ మోనోక్రోటోఫాస్ కావచ్చు, ట్రైజోఫాస్ లాంటి మందులు ఏవైతే ఉన్నాయో, కోరోడ్ మందులు ఇలాంటి ఏవైతే అత్యంత ప్రమాదకర పురుగు మందులు రైతు వాడకం నుంచి తగ్గిస్తూ నిర్మూలించుకోవాలని ప్రత్యేకమైన ర్యాలీల ద్వారా రైతులకు మా ద్వారా తెలియజేయడం కోరుకుంటున్నాను.